హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. అక్కినేని నాగార్జున మంచి హీరో మాత్రమే కాదు, మంచి బిజినెస్ మ్యాన్ అని కూడా ఆయన సన్నిహితులు, సినీ వర్గాల టాక్. పెద్ద పెద్ద వ్యాపారాలు చేయకపోయినా తెలివిగా డబ్బులు సంపాదిస్తుంటారని అంటున్నారు. సినిమాలు, బిగ్ బాస్ వంటి షోలు, యాడ్ల ద్వారా కాకుండా ఆయనకు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు, మరికొన్ని వ్యాపారాల ద్వారా భారీగా సంపాదిస్తుంటారు. ఇలా ఆయనకు ఆదాయాన్ని అందించే మార్గాల్లో ఎన్ కన్వెన్షన్ ఒకటి. నగరంలో బడాబాబులు నివాసం ఉండే మాధాపూర్లో ఈ కన్వెన్షన్ లో ఒక్కరోజు ఫంక్షన్ కు కోటి రూపాయల వరకు తీసుకునేవారని టాక్. ఇలా నాగార్జున ఫ్యామిలీకి మంచి ఆదాయాన్ని అందించే ఎన్ కన్వెన్షన్ చెరువును కబ్జా చేసి కట్టారంటూ రేవంత్ ప్రభుత్వం కూల్చేసింది. దీంతో ఈ ఎన్ కన్వెన్షన్ పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతుంది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు హైడ్రా అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి రంగనాథ్ ను కమిషనర్ గా ఏర్పాటు చేసింది. ఈ హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. దీంతో అక్రమ నిర్మాణాల కూల్చివేత పనులు చేపట్టింది ఈ సంస్థ. ఇలా అనేక మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా తాజాగా నాగార్జునపై పడింది. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి నిర్మించారంటూ ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసింది. అయితే హైదరాబాద్ లో చెరువులు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మించిన అనేక భవనాలున్నాయి. వాటన్నింటి జోలికి వెళ్లకుండా కేవలం నాగార్జున కన్వెన్షన్ హాల్లే ఎందుకు హైడ్రా కూల్చేశారు అంటే రాజకీయ కారణాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో నాగార్జున పరిస్థితి ఇలాగే ఉందని, ఆయనకు మద్దతుగా నిలిచే పార్టీలు అధికారంలో లేకపోవడమే ఇందుకు కారణమనేది వాదన వినిపిస్తుంది. గతంలో అటు ఏపీలో వైసీపీ, ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ తో సన్నిహితంగా మెలిగారు. అదే ఎఫెక్ట్ ఇప్పుడు ఆయనపై పడిందని కొందరు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే హైడ్రా వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ప్రత్యర్థి పార్టీలు, వారికి మద్దతుగా నిలిచే వారి ఆస్తులనే హైడ్రా టార్గెట్ చేసిందనే వాదన మొదలయ్యింది. నాగార్జున ఎన్ కన్వెన్షన్ విషయంలోనూ ఇదే జరిగిందట. ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్ కన్వెన్షన్ వివాదం ఇప్పటిది కాదు, ఎప్పటి నుండో ఇది అక్రమ కట్టడం అనే ప్రచారం జరుగుతుంది. హైకోర్టు కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు రఘునందన్ పేర్కొన్నారు. కానీ ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోపోగా నాగార్జున మాజీ కోడలు సమంతను తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ ను చేశారని అన్నారు. ఇలా నాగార్జునతో పాటు సమంత కూడా బీఆర్ఎస్ తో సన్నిహితంగా ఉండడం కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు అనేలా రఘునందన్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ ప్రభావమే తాజా ఎన్ కన్వెన్షన్ పై చర్యలు అనేలా బీజేపీ ఎంపీ కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వంలో నాగార్జున మాజీ కోడలు సమంతకు కీలక బాధ్యతలు దక్కితే ఈ ప్రభుత్వంలో ఆస్తులు ధ్వంసమవుతున్నాయంటూ రఘునందన్ రావు వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో నాగార్జునకు కాబోయే కోడలు శోభిత, ధూళిపాళ్లకు ఎలాంటి సంబంధం లేదు. కానీ కన్వెన్షన్ కూల్చివేతతో ఆమెపై నిందలు వేస్తున్నారు కొందరు. శోభితతో నాగ చైతన్యకు నిశ్చితార్థం జరిగిన నెల రోజుల వ్యవధిలోనే అక్కినేని కుటుంబంలో అశుభం చోటు చేసుకుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆమెది ఐరన్ లెగ్ అని, ఆమె వల్ల నాగార్జున ఫ్యామిలీ ఇంకెన్ని కష్టాలు పడాలో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా పెళ్లి కాకుండానే ఇంత జరిగిందంటే పెళ్ళయ్యాక పరిస్థితి ఏంటంటూ శోభితపై కొందరు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఏ తప్పు చేయకుండా తన ప్రమేయం లేకుండా శోభిత మాటలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజా పరిస్థితులు ఆమెను ఎరకాటంలో పెట్టాయి. ముందు నుండి నాగ చైతన్య సమంతతో విడాకులు తీసుకోవడాన్ని, శోభితతో పెళ్లికి సిద్ధమవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భాన్ని వాడుకుంటున్నారు. శోభితను టార్గెట్ గా తీసుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలా అక్కినేని వారింట్లో అడుగు పెట్టకుండానే శోభిత అవాండాలను ఎదుర్కొంటోంది.